ఈ దసరా పండుగని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా నుంచి సుమారుగా 400 బస్సులు అదనంగా తిప్పడానికి మనము ఈ ప్లాన్ చేయడం జరిగింది. మనకి 2వ తారీఖు నుంచి కూడా స్కూల్స్ హాలిడేస్ ఇవ్వటం, అదేవిధంగా కాలేజెస్కి కూడా 6వ తారీఖు నుంచి హాలిడేస్ ఇచ్చిన క్రమంలో మనకు హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ బాగా ఉంది. జేబీఎస్ నుంచి ముఖ్యంగా 6 నిజామాబాద్ బోధన్ కామారెడ్డి బాన్సువాడలకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దానికి ట్రాఫిక్ అనుగుణంగా డిమాండ్కి తగ్గట్టుగా మనము ప్రతిరోజు కూడా 30 నుంచి 40 బస్సులు అదనంగా మనం తిప్పడం జరుగుతుంది. షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా మరి అంటే దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఈ పండుగకు మరి ప్రయాణాలు మరి బంధువులు ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేశాం. సో ఈసారి మనము అంటే 400 బస్సులు చేయడం జరిగింది. ముఖ్యంగా జేబీఎస్ నుంచి నిజామాబాద్కి, అదేవిధంగా జేబీఎస్ నుంచి 6కి బోధన్ బాన్సువాడలు కూడా అదనపు బస్సులు తిప్పడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్టీసీ బస్సుల్లో మీ అందరికీ తెలుసు సేఫ్టీకి మరి అంటే సురక్షిత ప్రయాణానికి పెట్టిన పేరు ఆర్టీసీ. సో మరి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి అనవసరమైనటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా కూడా మరి మహిళా ప్రయాణికులు చాలా ఎక్కువ సంఖ్యలో ట్రావెల్ చేయడం జరుగుతుంది. బస్ స్టేషన్లలో కూడా మేము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాము. మరి దానికి తగ్గట్టుగా బస్సులు కూడా మేము తిప్పడం జరుగుతూ ఉంది. సో మరి సేఫ్టీ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, సో మరి దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.